अमेजा म्युनिसिपालिटी वालों सूपर मेडिकल हास्पिटल से मध्यान इंटीग्रेटेड वेस्टर्न नॉन-वेस्टर्न मार्केट कॉम्प्लेक्स इन द प्रीमिसेस ऑफ आईपी गेस्ट अप्रूवल फॉर म्युनिसिपल काउंसिल मध्यान फॉर द चेंजिंग इंटीग्रेटेड वेस्टर्न नॉन-वेस्टर्न मार्केट साइट टू कंसीडर मदर एंड शेड वेलफेयर हॉस्पिटल एंड जनरल हॉस्पिटल सबमिटेड The Municipal Council, Resolution number 297, dated 13/3/54 of the Municipal Council. With reference to the subject cited, the Municipal Council has approved for the changing of integrated vegetable and non-vegetable market to construction of mother and child welfare and general hospital in the premises of IP Guest House in its resolution by reference stated. Hence, here, with the enclosing the copy of Council Resolution of the Municipal Council, Manchariyar, for taking this steps in Gengal. ఇంకేం కార్యం కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కార్యం కావాలి ఇన్ ద సర్కమ్స్ రిపోర్ట్ బై ది ఇంజనీరింగ్ చీఫ్ బిల్డింగ్స్ ఎన్హెచ్ రిఫరెన్స్ ఫైవ్ సైటెడ్ గవర్నమెంట్ ఈస్ ఇయర్ బై అకార్డ్ పర్మిషన్ టు హ్యాండ్ ఓవర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ల్యాండెడ్ మంచిర్యాల్ టు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అథారిటీస్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్ మాతా శిశు హాస్పిటల్ ఈజ్ రిక్వెస్టెడ్ బై ఎమ్మెల్యే మంచిర్యాల్ ఇంజనీరింగ్ చీఫ్ బిల్డింగ్స్ ఎన్హెచ్ షెల్ టేక్ నెసరీ యాక్షన్ in the matter to hand over the position. He is Officer Srinivas Radu, Principal Secretary R&D. అటు హాస్పిటల్ సురక్షితం అనే అందుబాటులో ఉన్న కలం మన నూతన నిర్మిస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ ప్రీజనల్ చేస్తాటి భీమా ప్రభుత్వ మాతా శిశాస్త్రం మరియు జనరల్ హాస్పిటల్ ఆమోదం పెట్టడం సమర్పించారు టిఫిన్ వచ్చి ఐపీ జంక్షన్ ఒక నూతన ప్రజలకు అందుబాటులో మరి మాతా శిశు కేంద్రం మరియు చిత్రాలు 24 జిల్లా చీఫ్ సెక్రటరీ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ గారు సీత ఇంజనీరింగ్ వారానికి ఆదేశాలను గౌరవ శాసన ప్రస్తుతం చూసినటువంటి స్థలమును ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమాలకు అప్పగించి జారీ చేశారు ఆరెంట్ వాళ్ళు ఇచ్చారు మొత్తం ఇవ్వాలి వాళ్ళకి ఇయ్యలే మాకు మొత్తం స్థలం ఇవ్వాలి అంతా ఇంటిగ్రేటెడ్ వెజ్ పంపించిన ప్రభుత్వం 9,55,00,000 రూపాయలు మంజూరు చేయడం అందులో ఇప్పటివరకు చేపట్టిన నిర్మాణానికి సంబంధించిన 2,94,00,000 ఈఎంఎఫ్ నిధుల ఎన్జిఎఫ్ నిధుల నుండి చెల్లించేవారు గౌరవ శాసన సభ్యులు నిధులు మొత్తం ఈఎంఎఫ్టి లేదా ఎన్జిఎఫ్ నిధుల నుండి చెల్లించడం కానీ గౌరవ శాసన సభ్యులు మంత్రాల గారు అంగీకారం తెలిపినారు కావున మిగతా నిధులు 661 నిమిషంతో మాట్లాడడానికి మార్కెట్ వెళ్ళడానికి ప్రస్తుతం కూరగాయల మార్కెట్ అభివృద్ధి చేయడం కాను కౌన్సిల్ అంత తీర్మానం చేయవలసిందిగా సూచించారు కావున ఇటు విషయం ప్రజలు అంత చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని కౌన్సిల్ నుంచి ప్రకటించారు కాయిదాలు ఏమన్నా ఆయనకి కాయిదాలే కదా ఇది మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కూరగడ్డ తాలూకు చేసిన వాల్యుయేషన్ నేను కాపీ ఇస్తాను ఏ బిల్డింగ్ అన్ని కాపిస్తే 19,35,000 రూపాయలు ఇవాళ కూడా పుట్టిన వాళ్ళు ప్రభుత్వానికి అంటే మెడికల్ హాస్పిటల్ చెల్లించాలి దానికి ఇలా చెప్పిన ఆయన 20,00,000 చెప్పండి టైం లేదు కాబట్టి ఇటు ఇక్కడ వెళ్తే 20,00,000 కావడం అంతా ఆయనతో కూడా ఎక్కువ పెట్టలే మైనస్ పెట్టి ఎక్స్ట్రా పెట్టాను ఆయన జేబులకి 2-3 తగ్గుతాయి ఇంకో 2 తగ్గితే నేను ఇస్తాను చెప్పి వాళ్ళ లెక్క వస్తుంది ఇస్తాను చెప్పాను ఇది ఎస్టిమేట్ ఇది ఆఫీషియల్ ఎస్టిమేట్ దీని తర్వాత పొజిషన్ ఇచ్చినాయి ఈ ఆరెంజ్ తిరిగి వచ్చింది ఇప్పుడు దీంట్లో దీంతో పాటు ఏ బిల్డింగ్ ఉన్నాయి ఏమేమి ఇస్తున్నారు మాకు ఈ వాట్సాప్ చేస్తాను నరేష్ ఏ బిల్డింగ్ ఇది సార్
ఒకటే ఒక మంచి లక్ష్యంతో మొదలు పెట్టాం. దీనికి వాళ్ళ మింగుడు పడక వాళ్ళ దుకాణాలు బంద్ అయిపోయినాయని చెప్పి ఏం చేయాలని అర్థం కాక ఏం మాట్లాడాలో వాళ్ళకి నోటికి నా అంటే ఎట్లా పడితే మాట్లాడుతుంది దానికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న లెక్క ప్రశ్నలు అడిగితే జవాబు చెప్తా ఖచ్చితంగా. ఈ ఒడ్డూరు లెక్క చెప్తే నేను చెప్పాల్సిన అవసరం ఒకటి. రెండోది, ఇది 2 కోట్ల బిల్డింగ్ ఉన్నాయా 3 కోట్ల బిల్డింగ్ ఉన్నాయా అది ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వం తీసుకుని నువ్వు దానికి జడ్జిమెంట్ ఇచ్చేది. ఇక మూడోది, వీఐపీ మినిస్టర్ అయితే ఎక్కడ ఉన్నావు? వీఐపీ మినిస్టర్ అయితే నా ఇల్లు ఇచ్చి నేను పోతుంటే బయట ఉంటా అనే ప్రాబ్లం లేదు. ఇక మూడోది, కూలగొట్ట గురించి మాట్లాడి మీకు ఆర్డర్ ఇచ్చిన జీవో ఉన్నది, వాళ్ళు ఎస్టిమేట్ చేసింది 19 లక్షల 35 వేలు 25 లక్షలకు చేయమని చెప్పి చెప్పాను. ఎందుకంటే టెండర్ పెట్టి ప్రాసెస్ టైం లేదు, నవంబర్లో వర్క్ స్టార్ట్ చేసి ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ కూడా అందుకోసం నాకు గ్రౌండ్ చేయాలి చేస్తారు. దానికి నా మీద కేసు పెట్టుకున్న పర్లేదు, నా మీద పెనాల్టీస్లో ప్రాబ్లం భయపడదు. ఈ ఆల లెక్క నా ఆయన సొంత ఇంట్రెస్ట్ ఏం లేదు. ఈ జిల్లాల మంచిర్యాల జిల్లా 13 లక్షల 12 లక్షల 80 వేలు 70 వేల మంది జనం, అందులో నుంచి మీది 70 వేలు చేస్తే 12 లక్షల మందికి వైద్యం పోయి హైదరాబాద్ చేయించుకోవడం పరిశ్రమలు వాళ్ళు చేయించుకోలేదు. వీటి కాకుండా అది కాకుండా ఉన్నాయని మధ్యలో పోతాను లాస్ట్ దాకా చేయడానికి బిల్లు కట్టలేక దాన్ని పోతాను. వాళ్ళ కోసం పెట్టిన అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉత్తర తెలంగాణలో వరంగల్ తప్ప ఇక్కడ లేదు. వరంగల్ ఎప్పుడో 70 సంవత్సరాల ఇక్కడ వస్తుంది. దాన్ని సంతోషపడి ఆయన కూడా వచ్చి మాతో పాటు మేము కూడా మీతో చేయలేదు. కొబ్బరికాయ కొట్టి ఈ రకంగా చెప్తా అలాంటి అంటే అలా అడ్రస్ పోతాను నేను ఏం చేయాలని అర్థమవుతుంది. ఇక్కడ ఈ హాస్పిటల్ అనేది వీళ్ళు ఇవ్వాలి ఎన్ని రకాల అడ్డం నాకు సాగదు ఒకటి. రెండోది, వాళ్ళ లెక్క నాకు భూమి పక్క రోడ్ వేసుకుని అని చూపలేదు. అందరు కాంపెట్ చూవో అందరు కాంపెట్ జనం ఒప్పుకుంటాను. అందరు కాంపెట్ చూ దుకాణం బంద్ అయిపోయింది, ఇంకో రోడ్ సినిమాలు కాదని రోడ్ అయిపోయింది. ఆ పైసలు వేయని టచ్ చేసిన అయిపోయింది. ఇక మిగిలింది అన్ని కూలగొడుతున్నాను. మంచి పని కోసం కూల కొడితే దేవుడు కూడా నన్ను డెఫినెట్లీ ఆదుకున్నాడు. ఆ దేవుని దయ నాకు ఉన్నది కాబట్టి నేను గెలిచినాక ఈ హాస్పిటల్కి ముఖ్యమంత్రి గారు అందరూ అనుకున్న ప్రకారం శాంక్షన్ ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు, కూల కొట్టి పర్మిషన్. మిగతా ఇంకేమైనా క్వశ్చన్ ఉంటే ఆయనకు నా పేరు తీసేస్తాను. నీ పేరు తీసేస్తున్నందుకు నువ్వు గాంధీతాత కాదు, లేకపోతే సుభాష్ చంద్రబోస్ కాదు, లేకపోతే ఎన్టీ రామారావు కేసీఆర్ కాదు. నీ పేరు తీసేసి నేను తీసేసి అవసరం, జనాలు తీసుకోవాల్సింది నీ పేరు అవసరం. కొత్తగా తీసేసి నీ పేరు తీసేసిన నేను అనిపించుకున్నాను ఇష్టం. ఈ పేరే కూడా లెక్క ఉంటుంది, జనాలు డిసైడ్ చేసుకుంటే ఇక్కడ పెట్టాలి. ఈ మిగిలింది మిగతా సబ్జెక్ట్ చాలా ఉన్నాయి. ఇప్పుడు డీటెయిల్గా ప్రశ్న పెట్టడం గుర్తుంది. ఇంక ఏమైనా ఇంకా చాలా ఉన్నాయి చెప్పండి. ఇది ఒక్కటే కాదు, ఇది తీసుకొచ్చినా నీ కనబడతలేవా, పనులు కనబడతలేవా, కూరగాయలు మిర్చేవాళ్ళు మార్కెట్ అసలు నువ్వు ఎట్లా చేసినావు చెప్పండి. మిర్చేవాళ్ళ మార్కెట్ ఉన్నది, ఇక్కడ మటన్ మార్కెట్ కొత్తది. ఈ 2 మార్కెట్లుగా పైసలు దొబ్బేదాన్ని కాకపోతే దీని ఎందుకు ఎందుకు అంటున్నాడు చెప్పండి. నిజంగా అంతగానో నీకు అభివృద్ధి అని ధ్యాసం నుండి అయితే పైసలు వచ్చినప్పుడు ఆ ఉన్న మటన్ మార్కెట్ని డెవలప్ చేసి దాన్ని కొంచెం చేసి ఆ కూరగాయల మార్కెట్ని కూలగొట్టి మళ్ళీ దాని పెద్ద మంచి కట్టొస్తున్నాయి కదా. ఇక్కడ ఎందుకు పెట్టినా, ఇక్కడ చేపలు అమ్ముకుందాం అని కట్టినా, ఇంకెందుకు కట్టినావా, అవన్నీ ఆ లోపాయి కార్యం దాన్ని బయటపడతాయి. టైం బయటపడ్డాయి ఇప్పటికీ. ఎవరి దగ్గర డాక్టర్ దగ్గర డబ్బులు వాళ్ళు చేసింది, హాస్పిటల్ తీసుకుపోయి నీళ్ళ కట్టింది. ఇంకోటి చెప్తాండి, మొత్తం భారతదేశ చరిత్రలో ఒక హాస్పిటల్ వర్షాకాలంలో కాల్ చేయడం అనేది దేశం మొత్తంలో మంచిగా చరిత్ర దక్కింది. అది ఆయన పుణ్యం. 4 సంవత్సరాల వర్షాలు పడితే 4 సంవత్సరాలు కాల్ చేసి వేరే దగ్గర తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి డైలాగ్ కూడా ఒక 15 రోజులు 4 రోజులు కాల్ అయిపోయిందట. అదేమన్నా ఆఫీసా, గవర్నమెంట్ ఆఫీసా కాల్ చేసి వస్తున్నాం. చిన్న పిల్లలు ఉంటారు, అంత ఎంగిదగ్గా లేదు. ఆయనకు ప్రజల మీద దోష లేదు, ప్రజల అవసరం లేదు. ఆయన లెక్కలు ఆయనకు కావాలి. ఆ లెక్కలు మొత్తం మునిగిపోయినా నా జనం మర్చిపోతాను అని పరిశ్రమ తప్ప ఇంకే ఆ మార్గంలో అదే కనబడతాను. ఈ రోడ్ కనబడతాడు కదా, గెలిచాక ఎన్ని రోజులు చేసిన రోడ్ నేను. శాంక్షన్ ఆయనది ఇచ్చాయి, శాంక్షన్ ఆయనది వెళ్ళి నేను తెలియదు. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నిజామాబాద్ నుంచి వెళ్ళి జగదల్పూర్ ప్రాసెస్లో అది ఇచ్చిండు. సరే ఆయన టైంలో వచ్చింది సంతోషం. మరి ఎందుకు చేయలే, నేను ఏం చేయాలో తినరు. పాత మంచిర్యాల నుంచి మొత్తం అటుపక్క తిరుపక్క పాత మంచిర్యాల నుంచి ఫ్లైఓవర్ దిగడానికి ఎందుకు కాదు, నీకు సాదాగా కాలే కదా. నేను గెలిచినాక ఎన్ని రోజులు చేయించిన ఆ బ్రిడ్జ్ మీద ఎన్ని యాక్సిడెంట్ అయినా అంతకన్నా ముందు ఈయన అంతకన్నా ముందు నెలకైనా ఇప్పుడే నేతాను. అది కనబడతలేవా, మంచినీళ్ళు కనబడతలేవా, మంచినీళ్ళు రోజు ఇస్తానా లేదా కోదంపారి ఊళ్ళో వాడాలి కోదంపారి ఇక్కడ పడుతుంది. అక్కడ 20 ఏళ్ళ నుంచి గడ్డి వీకి నా మంచి లేకుండా నేను కొత్తగా హైదరాబాద్కి వెళ్ళి మీ ఆకాశాన్ని తవ్వి నీళ్ళు తీసుకురాలే. మనుషులు ఇక్కడ వాళ్ళే మెటీరియల్ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే తీసుకొచ్చాను. మనిషికి చిత్తశుద్ధి ఉండాలి, చేయాలని తపన ఉండాలి, ధ్యాస ఉండాలి.
నేను ఎంతమందిని కలిసినా ఎన్ని పేర్లకు పోయినా ఇంకెక్కడికి పోయినా బుధం ఇచ్చేసి నా చా తాగిందా మాట్లాడేది కాదు. ఎమ్మెల్యే అనుకునేది ఎమ్మెల్యే అనేది ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తారని సంక్షేమం చేస్తారు చేసి చూపించిన కనబడతాను. 9 నెలల్లో నేను ఎన్నికలు చెప్పిన ప్రతి ప్రభాగ్యాన్ని నేను చేసిన ఒక్కటే ఉన్న సంఘటన పట్టాలు ఉంది, అది కూడా దాని కూడా కొరత లేదు, అది కూడా అయిపోతుంది. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడుగు. దీని గురించి అడుగు నేను చెప్తా, కానీ పనికిరాని ముచ్చట్ల గురించి నేను మాట్లాడతాను కాదు. చూపించలేదు, టైం లేదు, నీకు మొత్తం టైం ఏమి లేదు. ఇప్పుడు నీకు మొత్తం రాగానే వేరే పని లేదు. ఆ పని అంటే మంచి కృష్ణారావు అనుకుంటే ఇక్కడ కూర్చుంటే అయిపోతుంది కదా. ఇక్కడ ఆశ్రమంలో కూర్చొని ఇంత తపస్సు చేసుకుంటాం, లేకపోతే ధ్యానం చేసుకుంటే కనీసం 5 ఏళ్ళ వరకన్నా ఇవన్నీ పోయి మళ్ళీ మంచిగా అయిపోవచ్చు. మొత్తం నీకు పిచ్చిలేసినట్టు మాట్లాడుతున్నాను. ఏమన్నా నీకు అర్థమవుతుంది, ఊగిపోవడు ఇది అలవాటు అయిపోయింది. నువ్వు ఊగిపోయినా ఇంకేమైనా కింద పడ్డా నీ గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు, ఆలోచించే పరిస్థితి లేదు. సామాన్య ప్రజలకు ఏం కావాలని అది చేస్తున్నా. ఎన్నికల కన్నా ముందు మీ లెక్క, ఎన్నికల కన్నా ముందు అంటే ఎన్నికల తర్వాత మాట కాదు, ఎన్నికల కన్నా ముందు కానీ దానికన్నా 2 సంవత్సరాల ముందు కానీ ఎక్కడ ఏ సభలు ఏం మాట్లాడినా, ఏ ప్రచార సభలు మాట్లాడినా, ఏ మీటింగ్లో మాట్లాడినా నేను ఏం చెప్తా అనుకున్నాను, ఏం చెప్తా ఏం చేస్తా అని చెప్పినా అవన్నీ చేస్తాను. మీ లెక్క ఎన్నికలు అయిపోయినాయి కదా మర్చిపోయి మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మంచి కొబ్బరికాయలు కొట్టుడు, మీ లెక్క కొబ్బరికాయలు కూడా నేను సిద్ధంగా లేను. ఆఖరికి 30 ఏళ్ళ కింద బోర్ రిపేర్ చేస్తే కూడా కొబ్బరికాయలు కొట్టుడే. గ్రామ పంచాయతీలకు పోతే చిన్న సెంటర్ లైట్ పెడితే కొబ్బరికాయ కొట్టు, మరి ఆ సర్పంచ్ ఎందుకు, వార్డు మెంబర్ ఎందుకు, ఇక్కడ కౌన్సిలర్ ఎందుకు. నేను ఇంతవరకు ఎక్కడికి పోలే, ఎక్కడైనా తప్పనిసరి అయితే పోయిన తప్ప ఇక్కడికి పోలే. ఎందుకంటే ఎవరి పరిధి వాళ్ళు చేయాలి, కౌన్సిలర్ పని కౌన్సిలర్ చేయాలి. కౌన్సిలర్ పుట్టకాలు కనీసం ఆయన వాడాలని ఆయన కొట్టుకోవద్దే, ఆయన వాడలో మేము ఇక్కడ తాలేదు. గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ లేడు, వార్డు మెంబర్ లేడు. వార్డు మెంబర్ అది నువ్వే కొడితే, సర్పంచ్ వాళ్ళు నువ్వే కొడితే ఎవరు చేరవాడు దాని చేరబోయి కూర్చుంటుంది. శిక్ష ఏమని చెప్పు, నీకు గడిచిన 15 ఏళ్ళుగా అంతకుముందు ఎమ్మెల్సీ ఉన్నావు కానీ ఎవరిని ఎవరైనా ఇనాగ్రేషన్ వచ్చినా ఎవరిని చేరవాడి నేను కూర్చో, ఎవరు చేరిందో వాళ్ళకే ఎక్కుంటారు. దానికి రాజ్యాంగం కొన్ని కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతి ప్రకారం వేసుకోవాలి. ఇంకోటి శ్మశానం గురించి మాట్లాడంట, నీళ్ళ గురించి చూద్దాం. మరి ఇప్పుడు నేను మాట నేను చేస్తున్నాను కదా, ఇప్పుడు ఈ భూమి నేను తేలే కొత్తగా ఈ డబ్బులు ఉన్నాయి, కొన్ని ముందుగా 2 కోట్లు ఇంకో 2 కోట్లు వచ్చిన అవసరం. నువ్వు పడతా నేను వెళతాను కదా, భూమి కొని ఎందుకంటే నా భూమి ఉన్న పైసలు, భూమి ఉన్న పైసలు జమ చేసిన పైసలు సంవత్సరాలు అయింది, ఎక్కడ పైసలు ఆఫీస్తాను ఇన్స్టాల్మెంట్ పెడతారట. ఈ మంచిరాల ప్రజలు అమాయకులు, వాళ్ళు పైసలు ఇచ్చి నడుపుకునే సైర్యం లేదు, దశక్తి లేదు. వాళ్ళని చూస్తే పాపం అనను కోపం నాకు అర్థమవుతుంది. కొని భూమి ఉన్నప్పుడు ఎందుకు కొనరో తెలియదు, అలా ఎక్కడ కొనరో తెలియదు. అలా అది నీళ్ళు ఇది నీళ్ళు, అది నీళ్ళు ఉన్నా ఇది నీళ్ళు ఉన్నా చూద్దాం కదా. వాళ్ళు నీళ్ళు వస్తాయి కదా, వర్షకాలం ఉంది వచ్చే వర్షకాలం చూపిస్తాయి కదా నీళ్ళు వస్తాయో లేవు. మిగతా అనవసరంగా వాగుడు పని చేయమని చెప్పండి, మంచిగా వచ్చి రోజు కొద్దిగా హాస్పిటల్ కట్టేప్పుడు వచ్చి కూర్చు చేసుకొని కూర్చున్నాను. దాన్ని మా వాళ్ళని ఇటుగా తక్కువ, సిమెంట్ తక్కువ, కంగారు తక్కువ అయితే కూర్చుని మంచిగా వచ్చింది. నాతో పాటు నా కుటుంబ శాతం పేరు వస్తే కనీసం ఆయన కూడా 10% పేరు వస్తుంది. పాప మంచి ఎమ్మెల్యే గారు, పాప మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి కూర్చుని హాస్పిటల్ కట్టిద్దాను, సంతోషం.